ఓం నమో వెంకటేశాయ. మారుతున్న కాలంలో ధర్మము ధర్మస్వరూపం తెలియాలంటే మనకు పురాణ ఇతిహాసాలే ఆధారాలు. అటువంటి పురాణ ఇతిహాసాలు చదువుతున్నప్పుడు మనకు కొన్ని సందేహాలు కలగవచ్చు. అటువంటి సందేహాల నివృత్తి చేయడానికి రూపొందించిన కార్యక్రమమే ధర్మసూక్ష్మాలు. ఈ కార్యక్రమంలో మన సందేహాల నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. గురువుగారు నమస్కారం అండి. అభీష్ట సిద్ధిరస్. గురువుగారు సాష్టాంగ నమస్కారం అంటూ ఉంటారు, ఈ సాష్టాంగ నమస్కారం యొక్క ఆంతర్యం ఏంటండి? సాష్టాంగ నమస్కారం చాలా దేవాలయాలలో, లేక మన ఇంటిలో పూజామందిరం దగ్గర పూజ చేసే సందర్భంలో భక్తులు చేస్తారు. సాష్టాంగ దండ ప్రణామం అని కూడా అంటారు. దండం అంటే కర్ర. ఒక కర్ర నేల మీద అలా వేసినప్పుడు ఎలా నిటారుగా ఉంటుందో ఈ భక్తుడు కూడా అలా నిటారుగా ఉంటాడు అన్నమాట. అన్నీ ఒకే వరుసలో ఉంటాయి, తల కాళ్ళు చేతులు పొట్ట నడుము మెడ అన్నీ అలా. అందుకని ఒక కర్రలాగా ఉంటాడు కాబట్టి సాష్టాంగ పడుతూ అంటే స అష్ట అంగ. అంగం అంటే అవయవం. అష్ట అంటే ఎనిమిది, స అంటే ఎనిమిది అవయవాలతో కూడిన ఈ ఎనిమిది ఒక కర్రలాగా పొడవుగా ఉండేట్టుగా నిటారుగా ఒకే క్రమంలో ఉండేట్టుగా చేసే నమస్కారం. అందుకని సాష్టాంగ నమస్కారం, సాష్టాంగ దండ ప్రణామం. ప్రణామం అన్న నమస్కారం అన్న ఒకటే కాబట్టి ఇది ఆంతర్యం. ఈ ఎనిమిది ఏమిటి అన్నప్పుడు పెద్దలు వాటి వివరాలు చెప్పారు. శిరస్సు, హృదయం, కాళ్ళు, చేతులు, ఈ మెడ అటు ఇటు ఉన్న ఈ రెండు భాగాలు, చెవులతో కూడిన రెండు భాగాలు, ఇవన్నీ ఈ ఎనిమిది ఒకే వరుసలో ఉండాలి. ఎందుకు అంటే ఇందులో ఉద్దేశం ఏం లేదు. శిరస్సు అంటే ఆలోచన చేసేది, హృదయం అంటే అనుభూతిని పొందేది, కాళ్ళు చేతులు క్రియాకలాపాలు చేసేవి, కళ్ళేమో చూసేవి, చెవులేమో వినేవి, నోరు మాట్లాడేది, ముక్కు వాసనలు పీల్చేది. అంటే ప్రాపంచికమైన విషయాలను గ్రహించడం, ప్రాపంచికమైన విషయాల్లో నిమగ్నం కావడం అలవాటు పడిన ఈ మనస్సు, శరీరంలో ఉన్న మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ అన్నీ కలిపి పరమాత్మకి ఇవ్వాలి. ఊరికే మనిషి మాత్రం అక్కడ ఉంటాడు, మనస్సు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది, చెవితో ఇంకేదో వింటూ ఉంటాడు, లేకపోతే కంటితో మరేదో చూస్తూ ఉంటాడు. ఏం ప్రయోజనం? దానివల్ల ఉపయోగం లేదు కదా. ఏదో మాలాతో కరమే ఫిరై, జీభు ఫిరై ముఖమాహి, మనవాతో దశ దిశ ఫిరై, ఎహతో సుమిరని నాహి అన్నాడు కబీర్దాస్. చేతిలో జపమాల తిరుగుతోంది, నాలుక మీదేమో నామం తిరుగుతోంది, మనస్సు మాత్రం దశ దిశలు సంచరిస్తోంది. ఇది స్మరణ ఎలా అవుతుంది? దీనివల్ల ప్రయోజనం ఏమిటి? కాబట్టి దైవాన్ని ఆరాధించేటప్పుడు సమస్తమైన ఇంద్రియాలు మనస్సు కలిపిన శరీరాన్ని పరమాత్మకు దాసోహమని సమర్పణం చేయడం అనేది ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయం కోసం సాష్టాంగ నమస్కారం పుట్టింది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే ఆలయంలో గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఇది ఒక అంశం. రెండోది, మహిళలు ఎప్పుడూ సాష్టాంగ నమస్కారం చేయకూడదు, పురుషులు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేస్తారు. తర్వాత ఆంజనేయుడు రాముడు ఒకే వేదిక మీద ఉంటే, ఒకే పీఠం మీద, పూజాపీఠం మీద రాముడు ఉన్నాడు, పక్కన ఆంజనేయుడు ఉన్నాడు, రాముడికి సాష్టాంగ నమస్కారం చేస్తారు తప్ప ఆంజనేయ స్వామికి చెయ్యరు. ఎందుకంటే ఆంజనేయుడు అంగీకరించడు, నేను దాసుణ్ణే, రామదాసుణ్ణి నేను, నేనే ఆ స్వామికి నమస్కరిస్తుండే, మీరు కూడా ఆయనకి నమస్కరిస్తే నాకు ఆనందం, కానీ నన్ను రాజునో ప్రభువునో చేస్తే, నన్ను దైవాన్ని చేస్తే నేను ఒప్పుకోను, నేను రామదాసుణ్ణి, దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ అన్న మహానుభావుడు కాబట్టి. ఇట్లా కొన్ని చిత్రమైన సంప్రదాయాలు ఉన్నాయి. కానీ సాష్టాంగ నమస్కారంలో ఉన్న ఆంతర్యాన్ని మనం గమనిస్తే ఇంద్రియాలు మనస్సు శరీరము కలిపి పరమాత్మకు సమర్పణం చేయాలి. అంటే సంపూర్ణ ఏకాగ్రత, అప్పుడు మాత్రమే భక్తి ఉన్నట్టు లెక్క అన్నమాట. సంపూర్ణమైన ఏకాగ్రత ఉంటేనే కదా భక్తి, అది ఉద్దేశం అన్నమాట. అందుకనే భక్తికి ఒక నిర్వచనం చెబుతూ ఒక ఆయన ఏమన్నాడంటే, మన శరీరంలో ఉన్న ఇంద్రియాలతో పరమాత్మని ఆరాధించడమే భక్తి. ఈ ఇంద్రియానికి సంస్కృత భాషలో హృషీకం అని పేరు. మనకి పుణ్యక్షేత్రాల్లో హృషీకేశం ఒకటి ఉంది, హృషీకములకు ఈశ్వరుడు అంటే భగవంతుడు, అక్కడ ఉన్నది విష్ణువా శివుడా అనే చర్చ కాదు. హృషీకేశుడు ఎవరు అంటే సమస్త ప్రాణుల ఇంద్రియాలకు అధిపతి. హృషీకం అంటే ఇంద్రియం. కాబట్టి మన ఇంద్రియాలతో ఎవరిని ఆరాధించాలి? ఇంద్రియాలకు అధిపతి అయిన వాడిని ఆరాధించాలి. మనం ఏ సంస్థలో అయినా ఏం చేస్తాం? యజమానిని గౌరవిస్తాం. ఈ శరీరం అనే సంస్థలో ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలకు యజమాని ఎవరు? పరమాత్మ. కాబట్టి హృషీకములతో హృషీకేశుణ్ణి సేవించడమే భక్తి. హృషీకేణ హృషీకేశ సేవనం భక్తి అని ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పారు. అంటే దీనిలో అందుకే
మరి రుక్మిణి కానీ ప్రహ్లాదుడు కానీ చేసే ప్రార్థనల్లో ఏం కనపడతాయి? చేతులతో ఇదే చేస్తాను, నోటితో అదే చేస్తాను. ఇప్పుడు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, కమలాక్షు నర్చించు కరములు కరములు. చేతులతో ఆయన్నే ఆరాధించాలి, నోటితో ఆయన్నే తలుచుకోవాలి, కంటితో ఆ స్వామినే చూడాలి. ఇలాంటి మాటలన్నీ ఎందుకు వచ్చాయి భక్తి సంప్రదాయంలో అంటే, ఇంద్రియాలన్నీ పరమాత్మకు సమర్పించాలి తప్ప ఊరికే నువ్వు మాత్రం దేవాలయంలో హాజరై నీ మనస్సు నీ ఆలోచనలు ఇంద్రియాలు ఎక్కడెక్కడో ఉంటే ఏమీ ప్రయోజనం లేదు నాయన, ఇది ఒట్టి కాలక్షేపం అయిపోతుంది, దానివల్ల లభించవలసిన ప్రయోజనం లభించదు నీకు, అది పొందలేవు అని చెప్పడం కోసం. ఈ పద్ధతి స్థిరం కావడానికి సాష్టాంగ దండ ప్రణామం, సాష్టాంగ నమస్కారం అనేది ఉపకరిస్తుంది. ఎందుకు ఇలా నమస్కారం చేయాలి, ఇలా నమస్కారం చేస్తున్నాం కదా చాలు కదా అంటే, ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే ఇందులో ఉన్న ఉద్దేశం కనుక అర్థమైతే, అలా చేసినా చేయకపోయినా ఈ ఉద్దేశం తెలిసి దీని ప్రకారం మన ఆలోచన సాధన జీవన విధానం కనుక ఉంటే ఆ ప్రయోజనం నెరవేరుతుంది. ఇది తెలుసుకోకుండా సాష్టాంగ నమస్కారం చేసినా ఎన్నాళ్ళు చేసినా అది సాష్టాంగ నమస్కారం చేయడం వరకే మిగిలిపోతుంది. అందుకని మన సంప్రదాయంలో ప్రతి ప్రక్రియకి దాని ఆంతర్యం తెలుసుకుని చేయమన్నారు. తెలుసుకుంటే ఎప్పటికైనా దానివల్ల కలిగే ప్రయోజనం మనకు లభిస్తుంది, లేకపోతే ఒట్టి తంతుగా మిగిలిపోతుంది. కొన్నాళ్ళయ్యా గౌడ వచ్చి ఇది మూఢనమ్మకం అనవసరం అంటే నిజమే కదా తీసేద్దాం అనిపిస్తుంది. ఆంతర్యం తెలిస్తే మూఢనమ్మకం అని వాడు అనలేడు, మనం తీసేయలేము. మన సంప్రదాయం ద్వారా మనకు వచ్చే రక్షణ కొనసాగుతుంది. చాలామంది తెలియక ఏమనుకుంటున్నారంటే సంప్రదాయాన్ని రక్షిస్తున్నాం అనుకుంటున్నారు, చాలా పొరపాటు. సంప్రదాయం మనను రక్షిస్తుంది, సంప్రదాయాన్ని ఎవరు రక్షించక్కల, అది నిలబడుతుంది, దానికి ఆసక్తి ఉంది. గొడుగు పట్టుకుంటే గొడుగు వదిలేస్తే ఎలాగా అంటే, గొడుగుకి నష్టం లేదు, వదిలేస్తే మనకు నష్టం, బట్ గొడుగు పట్టుకుని ఉండాలి. సంప్రదాయం ఒక గొడుగు లాంటిది, అది పట్టుకుని ఆ నీడలో మనం జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి పెద్దలు ఈ ప్రక్రియలన్నీ ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటైన ప్రక్రియల్లో ఒకటి ఈ సాష్టాంగ నమస్కారం అనే ప్రక్రియ. ఇప్పుడు మనం భక్తి మార్గంలో ఏవి చూసినా కూడా ఒక్క క్షణమైనా చాలు మీరు సంపూర్ణంగా స్వామి వారి మీద ఏకాగ్రత ఉంచాలి అన్నది పెద్దల ఉద్దేశం. అదే ఆంతర్యం. గురుగారు, దేవాలయాలకు వెళ్ళినప్పుడు గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేయాలి అంటుంటారు, ఇందులోని ఆంతర్యం ఏంటండి? దేవాలయంలో ప్రదక్షిణ కార్యక్రమం ఉంది, 3 ప్రదక్షిణాలు చేయాలి, కనీసం 3 చేయాలి. 3, 5, 7 చేయండి, 3 చేయండి, 5 చేయండి, 7 ఇక 11 చేస్తే మంచిది, 21 చేస్తే, ఇవేవో ఉన్నాయి. కానీ ఎక్కడ మన శాస్త్రంలో సంప్రదాయంలో ఇన్నిసార్లు ప్రదక్షిణ చేయాలనే మాట లేదు. ఆ ఉద్దేశం ఏమిటి అంటే, పరమాత్మ దగ్గరికి మనం వచ్చినప్పుడు ఈ గుడిలో ఉన్న పరమాత్మ గుడిలోనే ఉన్నాడు కాదు, గుడిలో ఉన్నవాడు మాత్రమే కాదు అంతటా ఉన్నవాడు అని మనకు తెలియాలి. అంతటా ఉన్నవాడిని గుర్తుగా ఇక్కడ చూస్తున్నాం తప్ప ఇక్కడ మాత్రమే లేడు. మనం గుడికి వెళ్ళింది ఇంకెక్కడా లేడు, గుడిలో ఉన్నాడు అని కాదు, అంతటా ఉన్నవాడిని ఇక్కడ చూసుకుని మనం స్థిరపరచుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఉన్నవాడు అనేది ఒక నిర్ధారణకి రావడానికి, ఈ ఇక్కడున్న ఈ దివ్య శక్తి అంతటా ఉన్నదే అని నిర్ధారణకి రావడానికి ఇక్కడికి వెళ్తున్నాం అన్నమాట. అంతే తప్ప మిగతా చోట్ల లేడు అని కాదు. ఇది చాలా ముఖ్యమైన అంశం మన భారతీయ సంప్రదాయంలో, ఆగమశాస్త్రంలో కానీ లేక పౌరాణికమైన వైదికమైన విధానాల్లో కానీ ముఖ్యోద్దేశం ఏమిటంటే ఆలయానికి వెళ్ళడంలో. అది అందుకనే శంకరాచార్య స్వామి ఓ చమత్కారమైన మాట అన్నారు, సంచార పదయో ప్రదక్షిణ విధి. నేను ఎక్కడెక్కడో నడుస్తూ ఉంటానయ్యా, నేను ఎక్కడ నడిచినా నేను ఎక్కడ తిరిగినా అది నీకు ప్రదక్షిణం కావాలి, అలా అనుగ్రహించు అన్నాడు. అదేంటి, ఎక్కడో తిరిగితే ప్రదక్షిణ ఎలా అవుతుంది? ఓ గ్రంథాలయానికి వెళ్ళాడు, ఆ లైబ్రరీ చుట్టూ తిరిగాడు ఏదో పుస్తకం కోసం, అది దేవుడికి ప్రదక్షిణ ఎలా అవుతుంది? ఓ పిల్లవాడితో సరదాగా పార్కుకి తీసుకెళ్ళాడు పిల్లవాడిని, ఆ పార్క్ చుట్టూ తిరిగాడు, అది దేవుడికి ప్రదక్షిణ ఎలా అవుతుంది? కానీ శంకరాచార్య స్వామి ఏమంటున్నారు, సంచార పదయో ప్రదక్షిణ విధి. నేను ఎక్కడ నడిచినా ఎక్కడ సంచరించినా సంచరించడానికి నేను వేసే ప్రతి అడుగు నీకు ప్రదక్షిణం కావాలి, అలా అనుగ్రహించు. ఎప్పుడవుతుంది? దేవుడు చుట్టూ తిరిగితే కదా ప్రదక్షిణం. అంటే ఎక్కడ తిరిగినా అక్కడ దేవుడు ఉన్నాడనే స్పృహ ఉంటే అప్పుడు మనం వేసే ప్రతి అడుగు ప్రదక్షిణం. గుడి చుట్టూ తిరిగినా కూడా గుళ్ళో మాత్రమే ఉన్నాడు, తిరిగితే నాకేదో పుణ్యం అనుకుంటే వాడి కొబ్బరి ముక్క మరి వడపప్పు దొరుకుతుందేమో, కానీ పరమాత్మ అనుగ్రహం ఎంతవరకు దొరుకుతుందో నమ్మకం లేదు. ఎందుకని అంటే, దేవుడు అంటే కేవలం రాతి విగ్రహం మాత్రమే కాదు, అంతటా నిండి ఉన్న ఒక దివ్య చైతన్యానికి గుర్తు అని మర్చిపోకూడదు. ఈ దృష్టితో దైవం చుట్టూ తిరిగేటప్పుడు అంతటా నిండి ఉన్న దైవం చుట్టూ నేను తిరుగుతున్నాను సుమా, అంతటా నిండి ఉన్న ప్రపంచం అంతా తిరగలేను కదా, అందుకని గుడిలో ఒక ప్రతీక ఏర్పాటు చేసుకొని ఆ ప్రతీకగా ఉన్న పరమాత్మ చుట్టూ తిరుగుతున్నాం. 3 సార్లే ఎందుకు అంటే, తిరగక్కల ఒకసారి తిరిగితే చాలు, ఓపుకుంటే 50 సార్లు తిరిగితే కూడా మంచిదే. ఇప్పుడు మార్నింగ్ వాక్లను చేస్తున్నారు ఆరోగ్యానికి, దాని బదులు పూర్వం ప్రదక్షిణాలు చేసేవారు, ఇప్పుడు అది మానేసి పార్క్లోకి వెళ్ళి మార్నింగ్ వాక్ అని చేస్తున్నారు ఉదయకాలపు నడక. ఇది కాదు, ఆలోచించవలసింది ఏమిటి అంటే, ఎందుకు 3 అని పెట్టుకున్నారు? 3 అనే నియమం ఏం లేదు, ఒకవేళ ఉంటే కూడా ఉద్దేశం ఏమిటి అంటే, దైవము విగ్రహ రూపంలో ఇక్కడ మాత్రమే లేడు అంతటా నిండి ఉన్నాడు అని మనం గుర్తించడానికి తెలుసుకోవడానికి,
గుర్తించింది నిలబడడానికి, నిలబడింది ఆచరణలోకి రావడానికి అడ్డుపడేవి మూడు ఉన్నాయి. అవి ఏమిటి అంటే మనస్సుకు సంబంధించిన మూడు గుణాలు. అందులో మొదటి గుణం తమో గుణం. తమో గుణం అంటే చీకటితో నిండిపోయింది, ఏమీ కనపడదు వాడికి. తమో గుణంలో నిండిపోయిన వాడు పూర్తిగా అజ్ఞానంలో ఉంటాడు, వాడికి ఏమీ తెలియదు, వాడు అనుకున్న తప్ప అసలు ఇంకో ఆలోచనే ఉండదు వాడికి. ఈ గుణం వల్ల కూడా మనం దైవాన్ని గుర్తించలేము. రెండవది రజోగుణం. రజోగుణంలో వాడికి కొంత తెలుస్తుంది, కానీ తెలిసిన దానికంటే తెలుసు అనుకునేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల తీవ్రత, తొందరపాటు, అహంకారం, తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు, నేను అనుకున్నదే నెగ్గాలి, నా అభిప్రాయమే సరైంది, మిగతా వాళ్ళు ఎవరు సరైన వాళ్ళు కాదు, నేనే తెలివైన వాడిని, నేనే సరిగ్గా ఆలోచించగలిగిన వాడిని, ఇలాంటి భావాలు కొన్ని ఉంటాయన్నమాట. మంచో చెడో నేను అనుకున్నది జరగాల్సిందే. ఇది ఎందుకు వస్తుంది? కొందరి మనస్తత్వంలో అంటే వాళ్ళ రజోగుణం పాలు ఎక్కువ ఉందన్నమాట. మూడవది సత్వగుణం. ఇది కొంచెం మంచిదే, తమో గుణం అంత ప్రమాదకరమైంది కాదు, రజోగుణం అంత ప్రమాదకరమైంది కాదు, కానీ ఇది కూడా ఒక గుణమే. ఈ మూడు గుణాలు కరిగిపోవాలి. ఈ మనస్సులో ఈ మూడు గుణాలు ఉంటాయి, సృష్టిలోనూ ఈ మూడు గుణాలు ఉన్నాయి. ఈ మూడు గుణాల సమ్మేళనంతో సృష్టి ఏర్పడింది. ఈ మూడు గుణాల సమ్మేళనంతో సృష్టిలో భాగమైన ప్రాణికి మనస్సు ఏర్పడింది. కాబట్టి సృష్టికి మనకు ఓ సంబంధం ఉంది. ఏమిటి ఆ సంబంధం అంటే ఈ మూడు గుణాలే, సత్వ, రజస్, తమో గుణాలు. ఈ మూడు గుణాలు కరిగిపోయి పరమాత్మను దర్శించాలి. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున. భగవద్గీతలో పరమాత్మ చేసిన ఉపదేశం ఏమిటి అంటే ఈ త్రిగుణాలు ప్రపంచాన్ని తెలుసుకోవడం కోసం వచ్చాయి నాయన, ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించుకోవట్లేదు. తెలుసుకున్న తర్వాత ప్రపంచం భగవంతుడు అని తెలిసిన తర్వాత ఈ గుణాలు పక్కన పెట్టి గుణాతీతుడైన పరమాత్మని దర్శించు, ఇది ఉద్దేశం. అందుకని తమోగుణ సంబంధమైన రూపంలో పరమాత్మ తమోగుణంగా ఈ ప్రపంచంలో కనపడుతున్నది ఈ పరమాత్మే ఓసారి తిరిగాం. రజోగుణ రూపంలో ఈ ప్రపంచం అంతా వ్యాపించి మనస్సులో కూడా ఉన్నవాడు ఈ పరమాత్మే రెండోసారి తిరిగాం. సత్వగుణ రూపంలో ఉన్నది కూడా ఈయనే. ఈ మూడు గుణాలకు అతీతంగా అంతటా నిండి ఉన్నవాడు ఈయనే. అంతటా నిండి ఉన్నవాడు ఎక్కడున్నాడు? నా లోపల కూడా ప్రాణశక్తి రూపంలో ఉన్నాడు. అందుకని ముమ్మారు త్రిగుణాలకు సంబంధించిన భావాన్ని తెలుసుకుని త్రిగుణాల రూపంలో ఉన్నది పరమాత్మని తెలుసుకోవడానికి మూడు ప్రదక్షిణాలు. ఆ పరమాత్మ నేనే, నాలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నేనే అయి ఉన్నాడు అని గుర్తించానని చెప్పడానికి తన చుట్టూ తాను తిరగడం ఆత్మ ప్రదక్షిణ. తన చుట్టూ తాను తిరగడం అంటే ఏంటి? నా లోపల ఉన్న పరమాత్మ చుట్టూ నా శరీరం తిరుగుతోంది అన్నమాట. ఈ భావం మనకు నేర్పడానికి ఆలయంలో మూడు సార్లు ప్రదక్షిణం చేయండి, నాలుగవసారి ఆత్మ ప్రదక్షిణం చేయండి అనడంలో ఆంతర్యం అని. ఈ ఆంతర్యం తెలుసుకుంటే మూడు సార్లు తిరిగినా, 30 సార్లు తిరిగినా, ఒక్కసారే తిరిగినా అసలు తిరగకపోయినా నష్టం లేదు. ఆంతర్యం మాత్రం తెలుసుకోవాలి. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత. మనం చేసే ప్రతి క్రియాకలాపం యొక్క ఆంతర్యాన్ని తెలుసుకుని చెయ్యండి అని మన సంప్రదాయజ్ఞులు చెప్పారు. త్యాగరాజస్వామి వారు కూడా తెలిసి రామచింతన చేయవాలి. రామచింతన ఏదో ఒక రకంగా చేయడం కాదు, తెలుసుకుని చేస్తే ఉపయోగం. ఎలాగూ చేస్తున్నావు, శ్రమ పడుతున్నావు, సమయం ఖర్చు పెడుతున్నావు, ద్రవ్యం ఖర్చు పెడుతున్నావు, అదేదో తెలుసుకుని సక్రమంగా చేస్తే ఉపయోగం కదా. అందుకని ఈ ప్రతిదానికి ఒక ఆంతర్యాన్ని పెద్దలు తెలియచేశారు. అందువల్ల ముమ్మారు ప్రదక్షిణం చేయడం, ఆత్మ ప్రదక్షిణం చేయడం ఈ ప్రయోజనాన్ని ఇస్తుంది సుమా, అదేమిటో తెలుసుకుని చెయ్యండి అని పెద్దలు చెప్పారు. అది ముమ్మారు ప్రదక్షిణం ఆత్మ ప్రదక్షిణలో ఉన్న ఆంతర్య విశేషంగా సంప్రదాయం కూడా చెప్పింది. గురుగారు, పరమేశ్వరుని అష్టమూర్తి స్వరూపంగా భావిస్తుంటాం, అసలు అష్టమూర్తులు అంటే ఎవరండి? పరమేశ్వరుడు అష్టమూర్తి స్వరూపుడు అనే మాట ఉంది లోకంలో, శైవ సంప్రదాయంలో కూడా బాగా ఉంది. అంటే దైవము అంతటా నిండి ఉన్నాడు, ఆ దైవాన్ని శివుడుగా భావించినప్పుడు శివుడు అంతటా నిండి ఉన్నాడని ఎలా తెలుసుకుంటాం? దైవం అంతటా నిండి ఉన్నాడు, శివుడైనా రాముడైనా కృష్ణుడైనా విష్ణువైనా దేవుడు అంతటా ఉన్నాడు. మా దేవుడు శివుడండి, దేవుడు అంతటా ఉన్నాడన్నారు కదా, మరి శివుడు అంతటా ఎలా ఉన్నాడో చెప్పండి అని అడిగే వాళ్ళ కోసం ఏం చెప్పారంటే మహర్షులు, శివుడు అష్టమూర్తి స్వరూపుడు, అంటే 8 రూపాల్లో ఉంటాడు. ఆ 8 రూపాలు ఏమిటంటే పంచభూతాలకు సంబంధించిన రూపాలు 5. అంటే పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశాలు, భూమి నుంచి ఆకాశం వరకు. మనం భూమి నుంచి ఆకాశం వరకు భూమి మీద ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుంటున్నాం, కానీ ఆకాశం మొట్టమొదటి పుట్టింది. ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అభ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష. సృష్టి క్రమం వేదంలో ఇది చెప్పారు. కాబట్టి ఆకాశం మొదటిది, పరమాత్మ నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమిలో ఓషధులు, ఓషధుల వల్ల ఆహారం, ఆహారం వల్ల ప్రాణజీవనం, ఇది క్రమం. కాబట్టి ఆకాశం మొదట పుట్టింది, ఆకాశం రూపంలో ఉన్నది పరమాత్మ ఈశ్వరుడే, తర్వాత వాయువు, వాయువు రూపంలో ఉన్నది ఈశ్వరుడే, ఇలా పంచభూతాల రూపంలో ఈశ్వరుడే ఉన్నాడు.
ఆ తర్వాత ఈ పంచభూతాలు అయిపోయాక ఏం కనపడుతున్నాయి మనకి? పగటిపూట సూర్యుడు కనపడుతున్నాడు, రాత్రి వేళ చంద్రుడు కనిపిస్తున్నాడు. సూర్యచంద్రుల రూపంలో ఉన్నది కూడా పరమేశ్వరుడే. ఈ ఏడింటిని చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు, నేను చూస్తున్నాను, నేను యజమానిని. ఓ యజ్ఞం చేస్తే నేను యజమానిని, ఓ వ్రతం చేస్తే నేను యజమానిని. అయ్యా ఇక్కడ యజ్ఞం జరుగుతున్న యజమాని ఎవరండి అంటారు. యజమానిగా ఆత్మగా లోపల ఒక శక్తి ఉంది, ఇది ఎనిమిదవది. ఈ ఎనిమిది అయిన వాడు పరమేశ్వరుడు, అష్టమూర్తి స్వరూపుడు. ఆయన నీటి రూపంలో ఉన్నప్పుడు ఆయనకి భవుడు అని పేరు, ఉదక రూపంలో ఉన్నప్పుడు. భూమి రూపంలో ఉన్నప్పుడు ఆయనకి శర్వుడు అని పేరు. వాయు రూపంలో ఉన్నప్పుడు ఉగ్రుడు అని పేరు. అగ్ని రూపంలో ఉన్నప్పుడు రుద్రుడు అని పేరు. ఆకాశం రూపంలో ఉన్నప్పుడు భీముడు అని పేరు. సూర్యుడు రూపంలో ఉన్నప్పుడు పరమేశ్వరుడికి మహాదేవుడు అని పేరు. చంద్రుడి రూపంలో ఉన్నప్పుడు పరమేశ్వరుడికి ఈశానుడు అని పేరు. ఆత్మ రూపంలో ఉన్నాడు అని గుర్తించినప్పుడు పరమేశ్వరుడికి పశుపతి అని పేరు. శివుడికి ఎనిమిది పేర్లు, ఎనిమిది ప్రదేశాలు చెప్పారు. ఈ ఎనిమిది కాక ప్రపంచంలో ఇంకోటి లేదు. ప్రపంచంలో ఏమున్నాయంటే ఎనిమిదే ఉన్నాయి, ఇంకేం లేవు. ఎందుకని? పంచభూతాలు, సూర్యచంద్రులు, వీటిని చూసేవాడు ఇతడు, ఇతడు చూస్తే ఎవరు చూస్తే వాళ్ళు. ఈ ఎనిమిది కాక మరేం లేవు కాబట్టి పరమేశ్వరుడు అంతటా నిండి ఉన్నాడు అని చెప్పడం కోసం ఈ శివ భక్తులైన వారికి శివుడు దైవమైతే ఆ దైవం అంతటా నిండి ఉన్నాడనే విషయాన్ని స్పష్టం చేయడానికి శివుడు అష్టమూర్తి స్వరూపుడు సుమా, ఈ ఎనిమిది రూపాలలో నిండి ఉన్నాడయ్యా. ఇప్పుడు నువ్వు భూమి కాలేవు, నీరు కాలేవు, అగ్ని కాలేవు, ఏం కాగలవు? ఒక్క యజమాని కాగలవు. అంటే నీవు ఈ ఏడింటిలో పరమాత్మ దాగి ఉన్నాడనే సాధన చేసి పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయవచ్చు సుమా అని మనకు చెప్పడానికి శివుడు అష్టమూర్తి స్వరూపుడు అనే సంప్రదాయాన్ని మన పెద్దలు తెలియజేశారు. గురువుగారు, భగవంతుడు, ఇంద్రాది దేవతలు స్వర్గంలో నివసిస్తూ ఉంటారు అంటారు, మరి త్రిశంకు స్వర్గంలో ఎవరు ఉంటారు, ఎక్కడ ఉంటుంది అది? త్రిశంకు స్వర్గం అనే మాట చాలా ప్రసిద్ధంగా మన సంప్రదాయంలోకి వచ్చేసింది. వాడి బతుకు త్రిశంకు స్వర్గం అయిపోయిందిరా అని వేళ ఆధునిక కథా రచయితలు, నవల రచయితలు కూడా వాడుకోవడానికి, నిత్య జీవన వ్యవహారంలో వాడుకోవడానికి కూడా వీలుగా ఆ త్రిశంకు స్వర్గం అనే పదం బాగా ప్రచారంలోకి వచ్చేసింది. అంటే ఆధునిక పరిభాషలో చెప్పాలంటే బాగా పాపులర్ అయింది. ఈ త్రిశంకు స్వర్గం ఏంటి? త్రిశంకునికి సంబంధించిన స్వర్గం. త్రిశంకు అని ఒక రాజు ఉన్నాడు సూర్యవంశంలో. ఆయన అసలు పేరు త్రిశంకుడు కాదు, సత్యవ్రతుడు. కానీ ఆ పద్ధతిగా బ్రతకడం మానేసి మూడు రకాల నేరాలు చేశాడు. ఆయన గోహత్య చేశాడు. ఒక వివాహం జరుగుతున్న చోటు నుంచి ఒక స్త్రీని బలాత్కారంగా తీసుకొచ్చి ఆమెను వివాహం చేసుకునే ప్రయత్నం చేశాడు, అది ఒక నేరం. ఒక బ్రాహ్మణ హత్య చేశాడు. ఈ మూడు రకాల నేరాలు చేసినందువల్ల నీకు మూడు శంకలు పాప రూపంలో నేను అంటుకున్నాయని ఆ తండ్రి ఆగ్రహించి నువ్వు త్రిశంకు పో అన్నాడు. సరే, ఆయన ఏదో కొన్నాళ్ళు పరిపాలించాడు ఈ త్రిశంకు. ఈ త్రిశంకుకి కొంత పెద్ద వయసు వచ్చాక ఓ కోరిక కలిగింది. వాళ్ళ కులగురువు ఇలవేలు ఇంటి పురోహితుడు ఎవరంటే వశిష్ఠ మహర్షి. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అంటే స్వర్గం ఒకటి ఉందిట కదా, పుణ్యం చేసుకున్న వాళ్ళు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తారట కదా, ఏదో ఒక ప్రత్యేకమైన శరీరంతో. అలా కాకుండా బ్రతికి ఉండగా ఈ శరీరంతోనే స్వర్గానికి వెళితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నాకు కోరికగా ఉంది. అందుకని మీకు అపారమైన తపశ్శక్తి ఉంది కదా, మీ తపశ్శక్తి ఆధారంగా నన్ను బ్రతికి ఉండగానే శరీరంతోనే సశరీరంగా స్వర్గానికి చేరే ఉపాయం మీరు ఏదైనా ఏర్పాటు చేసి పెట్టండి అని అడిగాడు. ఆయన అన్నాడు, నాయన ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అంత తేలికైన విషయం కాదు, అది దుర్లభం. దానికి విశేషమైన సాధన చేసిన వాళ్ళకి ఎవరికైనా సాధ్యమవుతుందేమో కానీ మామూలు వాళ్ళకి కుదరదు, నీకు ఇప్పుడు కుదరదు. నీకు కావాలంటే దానికోసం కొన్ని ప్రత్యేకమైన ప్రయత్నాలు చేయాలి, అది వీలు పడదు అని చెప్పాడు ఆయన. నేను ఇలా వెళ్ళడం ఇష్టం లేక ఈ గురువుగారు వద్దంటున్నారు అని అనిపించింది ఆ త్రిశంకుడికి. అంతేగాని ఇది యథార్థం, మనం ఏదో కొంత ప్రయత్నం చేద్దాం తర్వాత చూద్దాం అని అనిపించాలా, ఆ మనస్సు ఆ భ్రాంతిలో ఉండిపోయింది కాబట్టి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఒక ప్రత్యర్థిత్వం ఉంది, ఒకరికి ఒక ప్రత్యర్థులుగా భావిస్తారు. ముఖ్యంగా విశ్వామిత్రుడు వశిష్ఠుడిని ప్రత్యర్థిగా భావిస్తాడు. వశిష్ఠుడు కుదరదన్నాడా, అయితే నేను చేస్తాను. పట్టుదల అన్నమాట. వ్యక్తిత్వం ఉండవలసిన స్థానంలో పట్టుదల ఉన్నప్పుడు కొన్ని చిత్రమైన సన్నివేశాలు జరుగుతాయి, చిక్కులు చికాకులు కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ వ్యక్తిత్వంతో ఆలోచించి వశిష్ఠుడు ధర్మం చెప్పాడు, న్యాయం చెప్పాడు, నిజమైన ఆయన అని ఈయన కూడా చెప్తే గొడవ లేకుండా ఉండేది. ఈయన ఏమన్నాడు, ఆయన కుదరదన్నాడా, ఆయన తపశక్తి చాలదన్నమాట, ఒక వ్యక్తి ప్రాణంతో ఉండగా శరీర స్వర్గానికి చేరేట్టుగా చేసే శక్తి ఆయనకి లేదనమాట, కానీ నాకుంది, నేను చేస్తా పని, నా తపశ్శక్తితో నిన్ను సరాసరి స్వర్గానికి పంపిస్తాను చూడు అని తన తపస్సుతో స్వర్గానికి పంపే ఏర్పాటు చేశాడు, తన తపశ్శక్తిని ధారపోసాడు. అందుకోసం
విశ్వామిత్రుడు నాలుగు దిక్కుల్లోనూ తపస్సు చేశాడు. ఒక దిక్కులో తపస్సు చేస్తున్నప్పుడు ఈ సన్నివేశం జరిగింది. ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క దాంతో విఫలమైపోయింది ఆ తపస్సు, నిష్ప్రయోజనం అయిపోయింది. తన కథ తనే చెప్పుకున్నాడు రామలక్ష్మణులకి బాలకాండలో. విశ్వామిత్రుడే చెప్పాడు ఈ సంగతి, నేను ఇలా తొందరపడ్డాను, ఆవేశపడ్డాను, నాకు పట్టుదల వచ్చింది, నా తపస్సుతో పంపించేశాను త్రిశంకుణ్ణి. త్రిశంకుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళితే స్వర్గద్వారాలు మూసేశారు, లోపలికి రావడానికి వీల్లేదయ్యా, శరీరంతో స్వర్గానికి వస్తావేంటి, ఇన్ని మాలిన్యాలు పెట్టుకుని, నీ మనస్సులో ఇన్ని లోపాలు పెట్టుకుని, ఇంత తప్పులు చేసిన వాడికి నువ్వు స్వర్గానికి ఎట్లా వస్తావు, నీకు అర్హత లేదు, రావడానికి వీల్లేదు. అక్కడి నుంచి ఒక తోపు తోసేసి తలుపులు వేసేశారు. దేవేంద్రుడు రావడానికి వీల్లేదు అన్నాడు, కిందకు వచ్చేసాడు. అక్కడి నుంచి ఒక పెద్ద కేక పెట్టాడు. కేక పెట్టి, ఏమయ్యా నీ తపశక్తితో పంపిస్తానన్నావు నన్ను, ఇక్కడేమో దేవేంద్రుడు నన్ను లోపలికి రానివ్వటలేదు, నేనేం చేయాలి అని అక్కడి నుంచి ఇలా పల్టీలు కొడుతూ వస్తున్నాడు. ఈ మాట అనే సమయానికి తలకిందులుగా ఉన్నాడు, పల్టీలు కొడుతున్నాడు కదా, అక్కడి నుంచి తోసేస్తే సరిగ్గా తలకిందులుగా ఈ త్రిశంకు ఉన్న సమయంలో ఆయన ఎలా ఉన్నాడో చూసుకోకుండా మాట మాత్రమే విని విశ్వామిత్రుడు కింద నుంచి తత్రైవ తిష్ఠ, అక్కడే ఆగు అన్నాడు. నువ్వు స్వర్గంలోకి వెళ్ళే అవకాశం లేకపోతే నువ్వు ఎక్కడుంటే అక్కడ స్వర్గం సృష్టిస్తా అని ఒక కొత్త స్వర్గాన్ని అక్కడ సృష్టించాడు. విశ్వామిత్ర సృష్టి అంటే అది. కానీ ఆ స్వర్గ సుఖాలు అనుభవించడానికి త్రిశంకుకు అవకాశం ఎక్కడుంది, తలకిందులుగా ఉన్నాడు. చుట్టూ స్వర్గం ఉంది కానీ అనుభవించే అవకాశం తనకి లేదు, తలకిందులుగా ఉండిపోయాడు. త్రిశంకు స్వర్గం అంటే అన్నీ చుట్టూ అమరి ఉన్నా అనుభవించేందుకు అవకాశం లేకుండా తపశ్శక్తి వ్యర్థమైపోయినప్పుడు ఈ త్రిశంకు స్వర్గం అనే పదాన్ని ఉపయోగిస్తారన్నమాట. చాలా విశేషమైన ప్రయత్నం చేసి మన శక్తులన్నీ ధారపోసి ఒకటి తయారు చేసుకుంటాం. ఏ ప్రయోజనం కోసం దాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ ప్రయోజనం నెరవేరదు, చుట్టూ అన్నీ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో సంకేత రూపంగా త్రిశంకు స్వర్గం అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం అన్నమాట. అది కథల్లో, నవలల్లో, నాటకాల్లో, నాటికల్లో, నిత్య వ్యవహారంలో కూడా బాగా ప్రచారం అయిపోయిన పదం త్రిశంకు స్వర్గానికి ఉన్న కథ ఇది. ఈ కథ దేవి భాగవత పురాణంలో ఉంది, శ్రీమద్ రామాయణంలో, బాలకాండలో ఉంది, ఇంకా కొన్ని మిగతా పురాణాలు చిన్న చిన్న భేదాలతో ఈ కథ దాదాపుగా ఇదే కథ మిగతా చోట్ల కూడా ఉంది. దేవి భాగవతంలో వివరంగా ఉంది, రామాయణం బాలకాండలో కొంచెం వివరంగా కనపడుతుంది కథ. గురువు గారు, మాకు తెలియని చాలా సందేహాలను మీరు చాలా చక్కగా మాకు అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నారు. మీకు, మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. మంచిదమ్మా. చూశారు కదండి, ధర్మ సూక్ష్మాలు కార్యక్రమంలో భాగంగా మనం ఎన్నో సందేహాలను గురువు గారి ద్వారా తెలుసుకుంటున్నాం. ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి, మరో భాగంలో వాటిని గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ. Now